గణపతి ఈ గణపతి ఇరవై ఐదవ గణపతి పేరుకు తగ్గట్టుగానే స్వామి రుణాల నుండి విముక్తి చేస్తారు రుణము అంటే ఇక్కడ ధన సంబంధమైనదే కాదు మిగతా రుణాల నుండి కూడా ముక్తి పొందుతారు అంటే ధన సంబంధమైన రుణం బంధానికి సంబంధమైన రుణం బాధ్యతలకు సంబంధమైన రుణాల నుండి ముక్తిని ఇచ్చి చివరికి మోక్షాన్ని ప్రసాదిస్తారు ఈ గణపతి స్ఫటికంలాగా మెరిసిపోతుంటారు ఎరుపు వస్త్రం ధరించి ఉంటారు పూర్వాషాఢ నక్షత్రం ఈ గణపతికి సంబంధించినది నాలుగు చేతులతో దంతం అంకుశం పాశం రోజాపిల్ పట్టుకొని ఉంటారు ఈ గణపతిని పూజిస్తే భవబంధాల నుండి ముక్తిని పొంది విజయం వైపు పయనించి చివరికి మోక్షాన్ని పొందుతారు